ఇద్దరు ఉన్నారు, మీకు ఈ ఉదాహరణ బాగా అర్థమవుతుంది. ఇద్దరు లవర్స్, ఇందిరా పార్క్ వెళ్ళారు. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ ఫేమస్ కదమ్మా బాగా. ఇందిరా పార్క్ సాయంత్రం వేసరికి అక్కడికి వెళితే మీకు తెలియదు చాలా గొప్ప విషయాలు ఉంటాయి. అక్కడ కొంతమంది నిలబడి ఉంటారు ముందు, తాడి చెట్టు 10 రూపాయలు, ఏడు ఎత్తు చెట్టు 10 రూపాయలు, మల్లెపందిరి 100 రూపాయలు, ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని మా అబ్బాయి చెప్పి తెలుసు, మనకి అన్ని తెలుసు, అన్ని తెలుసుకోండి, తెలుసుకోవాలి. తాడి చెట్టు 10 రూపాయలు, ఏడు చెట్టు 20 రూపాయలు, మల్లెపందిరి 100 రూపాయలు, మీరు వెళ్ళి చూడండి అక్కడ. అంటే ఈ లవర్స్ కాలేజీలు ఎక్కొట్టి ఉద్యోగాలు ఎక్కొట్టి అక్కడికి వచ్చే గ్యాంగ్ ఉన్నారే, వీడు కూర్చోడానికి తాడి చెట్టు నీడ కావాలంటే 10 రూపాయలు వాడు రూమాలు వేస్తాడు రిజర్వేషన్ అక్కడ బస్సులో సీట్లు. ఇచ్చెట్టు కావాలంటే 20 రూపాయలు, కొంచెం ఆకులు ఎక్కువగా ఉంటాయి, అందుకే తాడి చెట్టు నీడ పడదు, ఇచ్చెట్టు నీడ కొంచెం పడుతుంది. మల్లెపందిరి మరి ప్రేమకు మూలం మల్లెపందిరే కదండి, తర్వాత ముళ్ళపందిరే జీవితం, అది వేరే విషయం, ముందు మల్లెపందిరేగా. అందుకని మల్లెపందిరి కావాలంటే 100, వాడు 100 తీసుకోవాలి రిజర్వేషన్ అనమాట. అక్కడ ఒక వ్యాపారం, ఒక 10 మంది దాని మీద బతుకుతూ ఉంటారు, పెరిమికుల పుణ్యమని వాళ్ళకు ఉపాధి కల్పనా కేంద్రం. అలా వెళ్ళారు పాపం, అక్కడ కూర్చున్నారు, మాట్లాడే విధానం ఉండే నచ్చే విధానం అంటారు, ఇద్దరు కూర్చున్నారు అక్కడ. యూరోపు బఠానీలు వాడు వచ్చాడు, బఠానీ 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 అంట. ఈ అమ్మాయి కాస్త సరదాయో, ప్రేమికుడితో వచ్చాక ఏమీ తినకపోతే వీడి మొహం వాడు చూస్తూ కూర్చుంటాడు, దీప్య మొహం వీడు. అందుకని బఠానీ బఠానీ తిందామా అంటాడు. వెంటనే ఈయన ఊ అన్నాడు, ఈ అబ్బాయి కొంచెం పిసిని కొట్టువాడు, జేబులో డబ్బులు తీసే రకం కాదు వాడి స్వభావం వాడు. కానీ అమ్మాయి కొంచెం టెస్ట్ చేద్దాం అసలు, మన వాడు రూపాయి తీస్తాడో తీడే పుడుతాడు, పొద్దున పెళ్లి చేయక హోటల్కి వెళ్ళినా పరస తీయాలి కదా ఎందుకంటాడేమో అని చూస్తే బఠానీ తిందా ఉంటే వెంటనే నేను అదే అనుకుంటున్నా, వీడు అనుకోలేదు అదో డ్యాన్స్ అని బఠానీ ఆవో ఆవో దోదేవో దోదేవో అన్నాడు వాడు, దోదేశాడు అయిపోయాడు. వాడు ఏదో పొట్లంలో పెట్టాడు, దాంట్లో తాటాక ముక్కోటి పెట్టాడు ఇచ్చాడు. అదంతా వీడు ఎందుకు కొన్నాడు బఠానీ అంటే, ఇంత చేస్తే 10 రూపాయలు 20 రూపాయలు, అది పెద్ద ఖర్చు లేదు, అలా చిన్న చిన్నవి అడిగినప్పుడు తీర్చేయడం మంచిది, పెద్ద పెద్ద అడగకుండా ఉంటారు. అందుకని కాస్త తెలివి ఉపయోగించి వాడు తీసుకున్నాడు బాగానే. అది తీసుకున్నది మొదలైన మనవాడు ఇంకా శరవేగంతో తినడం ప్రారంభించాడు టక టక టక. ఆ అమ్మాయి అలా ఆడవాళ్ళకు కొంచెం సరసమైన ఆలోచనలు ఉంటాయి, కాస్త కలిసి తినాలి, మాట్లాడుకుంటూ తినాలి, మధ్యలో మొగాడికి అవేమి ఉండవు, దెబ్బ రొట్టెలో ముందు లాగేయడం అయిపోయి కోపరేట్ బడవచ్చు. కలిసి ఫోన్ చేద్దాం కలిసి ఫోన్ చేద్దాం అని భార్య, కలిసి ఫోన్ చేద్దామంటే అర్థం ఏమిటండి, కబుర్లు చెప్పుకుంటూ తినాలని అంతే కదా కలిసి భోజనం అంటే అర్థం. ఇందులో వినోదాలు పెళ్ళిళ్ళు పేరంటాలు దేనికి, కలవడం అంటే మాట్లాడుకోవడమే కదా, ఏమి మాట్లాడుకున్నప్పుడు కలవడం ఎందుకు. అందుకని పాపం ఆడవాడు సున్నితంగా కావ్యం కావ్యం కవిత్వం ఎలా ఆలోచిస్తాయో స్త్రీ అలా ఆలోచిస్తుంది. స్త్రీ అంటే నథింగ్ బట్ పోయిట్రీ, స్త్రీ అంటే కవిత్వం. అందుకని కవిత్వం సున్నితంగా ఉంటుంది, ఏ కళైనా సున్నితంగా. మంచిది మనకు ఓట్లనే కాయం వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నిలబడదు. సంగీతం సాహిత్యం చిత్రలేఖనం శిల్పం ఇవి కళలమ్మ, ఈ కళలు స్త్రీ స్వరూపం పురుష స్వరూపం కాదు. ఇవి ఉన్నవాడు సున్నితంగా, పురుషుడు శాస్త్రం, పురుషుడంటే సైన్స్, పురుషుడంటే శాస్త్రం. అందుకే కాలేజీలు పూర్వం అన్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు ఉండేవి మనిషి జీవితంలో. కళ ముఖ్యమేంటి, శాస్త్రం ముఖ్యమే. శాస్త్రం సూర్యకాంతి లాంటిది, కళ చంద్రకాంతి లాంటిది, ఈ రెండూ మన అవసరం. శాస్త్రం కొంచెం తీక్షణంగా ఉంటుంది, సూర్యకాంతి. సైన్స్ మాస్టర్ జోకులు ఏమంటే కష్టం కుదరదు, అయినా వేస్తే మహానుభావం నిజంగా. కానీ అలా ఆశించకూడదు అక్కడ, శాస్త్ర పాఠం అది, కొంచెం జాగ్రత్తగా వినాలి. సూర్యకాంతిలో జోకే ఉంటుందండి మండిపోతుంటే, కానీ మరి సూర్యకాంతి లేకుండా బతికేలాగా ఉండాలి, సూర్యరేసుకు ఉండాలి. అదే సూర్యుడు కాంతి చంద్రుడి మీద పడింది, పున్నమి వెన్నెల మన మీద పడింది, రామో ఈ సందమామ అని పాడుపాడు, రామో ఈ సూర్యమామ అని పాడిపాడు. ఆ మామస్తే వాడు ఇక్కడ ఇవన్నీ పాటలు చంద్రుడి మీద ఎందుకు వచ్చాయని, సూర్యుడి మీద ఎందుకు రారా, సూర్యుడి మీద ఇప్పుడు శ్లోకాలు వచ్చాయి పద్యాలు వచ్చాయి పాటలు ఎందుకు రారా. సున్నితమైన భావన కాదు సూర్యుడు అనే తీక్షణమైన భావన. కానీ జీవితంలో తీక్ష్ణత్వం సున్నితత్వం రెండు ఉంటాయి, సూర్యకాంతి ఎంత అవసరమో చంద్రకాంతి ఎంత అవసరం, ఈ రెండు ఎలా వినియోగించుకోవాలో నీకు తెలియదు. చంద్రకాంతిని మనం ఆహ్లాదంగా చూస్తాం, ఆనందంగా చూస్తాం, పద్యాలు పాడుకుంటాం, హాయిగా అలా చూస్తాం, ఇంకా వెన్నెల తెల్లవారులు ఉంటే బాగుండు అనుకుంటాం. సూర్యకాంతి మనం చూడలేము, కానీ పనులు చేసుకుంటూ సూర్యకాంతే కావాలి. ఇప్పుడు ఒక్క లైట్ కూడా లేకుండా ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే సూర్యుడు కారణం. ఎంత వెన్నెల ఉన్నా ఇలా మాట్లాడుకోలేము, మన కాంతి కావాలి. వెన్నెట్లో ఎవరో వంట ఉండరు, దీపాల వెలుతురులో ఉంటేనే వంటలు తగలబడ్డాయి, వెన్నెట్లో ఉండితే చెప్పక్కర్లేదు. చంద్రుడు వెన్నెట్లో ఎవరు పుస్తకాలు చదవరు, వంట ఉండరు, దీపాలు ఉంటేనే వంట సాధ్యం.
అంటే ఉపయోగం కాదు, చంద్రుడి వల్ల ఆహ్లాదం ఎక్కువ, సూర్యుడి వల్ల ఉపయోగం ఎక్కువ, శాస్త్రం వల్ల ఉపయోగం ఎక్కువ, కళల వల్ల ఆహ్లాదం ఎక్కువ. ఈ రెండు మనిషి జీవితానికి అవసరమే. అందుకే భగవంతుడు స్త్రీ పురుషులు ఇద్దరిని సృష్టించాడు, లేదా ఒకరిని వదిలేశాడు. ఆ శాస్త్రాన్ని కవిత్వంగా మార్చినట్టే పుంస్త్వాన్ని స్త్రీత్వంగా మార్చినట్టే జీవితాన్ని సున్నితంగా మనం మార్చుకోవాలంటే స్త్రీ మనస్సు తెలియాలి. పెళ్లి చేసుకున్న అమ్మాయి మనస్సుని అర్థం చేసుకోగలిగితే, అమ్మాయి హృదయాన్ని గెలవగలిగితే మగాడు జీవితంలో సాధించే గొప్ప విజయం ఇది. మొత్తం మగ పిల్లలు గుర్తుపెట్టు, గొప్ప విజయం. నేను ఏదో పెద్ద కంపెనీకి మేనేజర్ అయ్యా, నాకు 100 పురస్కారాలు వచ్చాయి, పద్మ విభూషణ్ వచ్చింది. భారతరత్న కంటే భార్యారత్న చాలా ముఖ్యం. స్త్రీ హృదయాన్ని గెలవలేకపోతే పురుషుడు జీవితం వృధా, పురుషుడు ప్రేమను పొందలేకపోతే స్త్రీ జీవితం వృధా. మన దాంపత్యంలో ధర్మమే, మన సంసార జీవితాల్లో ప్రధాన ధర్మం ఏది? ఇరువురు ఒకరి ప్రేమను ఒకరు పొందడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప, మా లక్ష్యాలు వేరు, మా కెరీర్, మా అడ్వాన్స్ అన్ని అయినట్టే అన్ని అడ్వాన్సే, ఇంకా మృత్యువు కూడా అడ్వాన్సే. ఇందుకోసం ఆ కురాడు తెలిసిన వాడు కూడా సరదాగా దో దేశే అని నిద్రించిన మన వాళ్ళు లాగించారు.